ఖతార్కి సౌదీ అరేబియాలకి మధ్యన బంధం వెనకాల భారతదేశం ఉంది నరేంద్ర మోడీ ఉన్నారు ట్రంప్ ఉన్నారు అన్నటువంటిది లేటెస్ట్గా వినబడుతుంది ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు వీళ్ళిద్దరి మధ్యన గొడవలు సాగినాయి ఇందులో ప్రధానమైనటువంటిది తన ఇష్టారాజ్యంగా ఉండాలనుకున్నటువంటి ఖతార్కి చెక్ పెడుతూ సౌదీ అరేబియా దూరం పెట్టడం అనేటువంటిది ఇక్కడ సంవత్సరాల తరబడి సాగినటువంటి కయ్యానికి తెరదించితా ఖతార్ సౌదీ అరేబియాలకు సంబంధించి ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్దానీ అలాగే సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు అక్కడ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఘనస్వాగతం పలకడం ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు నిషేధాన్ని ఎత్తేసారు అట్లాగే విమాన రాకపోకలు ఇకపైన కొనసాగింపు అట్లాగే కతార్ వాళ్ళు వచ్చి సౌదీ అరేబియాలో ఉండొచ్చు సౌదీ అరేబియా వాళ్ళు వచ్చి కతార్లో ఉండొచ్చు ఈ వివాదాలని క్లోజ్ చేసుకుంటూ వచ్చారు ఖతా ఇక్కడ ఇస్లామిస్టు గ్రూపులు అంటే తీవ్రవాద గ్రూపులకి ఖతార్ సహాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈజిప్టు దుబాయి సౌదీ అరేబియా బహ్రైను రెండు వేల పదిహేడు నుంచి దాంతో సంబంధాలు తెగతింపులు చేసుకున్నాయి అప్పట్లో దానికి కారణమైంది కూడా భారత్ ఆధారాలతో సహా చూపెట్టుకొచ్చింది దాంతోనే ఆగింది అయితే ఖతార్ ఏంటంటే ఇంతవరకు ఈ చైనాని వీళ్ళని నమ్ముకుని ఉంటూ ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే టర్కీ ఇరాను కతారు ఒక గ్రూప్ అనేటువంటిది దాన్ని పాకిస్తాన్ కూడా కలుపుకోవాలని చైనా వెనక నుండి సాయం అన్నటువంటి ఇప్పుడు చైనాని నమ్మే పరిస్థితి లేకపోవడంతో దాంతోపాటు అసలు వాస్తవం గ్రహించిన తర్వాత ట్రంపు ఇటు పక్కన భారత్ తరపున ఒక వర్గము అక్కడ వాళ్ళకి వివరించి చెప్పిన తర్వాత ఇప్పుడు మారింది అందువల్లనే సౌదీ అరేబియా రాజుతో నరేంద్ర మోడీ సంప్రదింపులు చేయబట్టినే ఈ చర్చ నడిచినాయి అనేటువంటి వాదన వినబడుతుంది ఫ్యూచర్లో ఏం జరుగుతాయో చూడాలి